అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 50. ఆద్య, వాసవి మమ్మల్ని ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటుంటే నోర్ మోయ్ అంటూ అరిచాడు మినిస్టర్ వరదరాజులు పంపిన రౌడీలలో ఒకడు. వాసవి చేతులు కట్టి కుర్చీకి కట్టేశారు. మమ్మీ అంటూ ఏడుస్తుంది ఆద్య. షడప్, నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటకు రాకూడదు అంటూ అరిచి అందరినీ కుర్చీకి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేశారు. ఇక వీళ్ళందరినీ కట్టేసి ఎవరికో కాల్ చేసి, సార్ వీళ్ళని ఏం చేయమంటారు అనగానే, చంపై అన్నాడు అటువైపు వ్యక్తి. ఓకే సార్ అంటూ రౌడీ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. బాయ్స్ కిల్ దెమ్ అని గన్ తీసి ఇంకొకడికి విసరగానే ఆ గన్ వాడి చేతికి చిక్కకముందే మధ్యలోనే ఆగిపోయింది. గన్ ఎక్కడా అని చూసేసరికి ఎదురుగా ఆకలితో ఉన్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్న మాన్స్టర్ చేతిలో చిక్కింది గన్. మాన్స్టర్ను చూసిన రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గన్ని చేతితో తిప్పుతూ వచ్చి చైర్ని లాగి మిడిల్లో వేసుకుని కాలు మీద కాలేసుకుని యాటిట్యూడ్గా కూర్చున్నాడు శ్రీ. ఎదురుగా చూస్తున్న ఆద్య, వాసవి, ఈషా, ఈషా హస్బెండ్ కిరణ్ శ్రీని చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. రేయ్, ఎవడ్రా నువ్వు అంటూ శ్రీ మీదకి చెయ్యి ఎత్తగానే గాలిలో ఉన్న వాడి చెయ్యి మడిచి కడుపులో గుద్ది కాలుతో ఒక్క తన్ను తన్నగానే వెళ్ళి గోడకి గుద్దుకొని అక్కడే పడిపోయాడు. ఇక అలా కొట్టిన శ్రీ మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. శ్రీ చైర్ని అడ్డం పెట్టి తిరిగి వాళ్ళ మీదకి షూట్ చేస్తున్నాడు. ఇక కొన్ని నిమిషాలుగా సాగిన ఫైరింగ్లో కొందరు చనిపోతే మిగతా వారి బుల్లెట్లు అయిపోయి సైలెంట్ అయిపోయారు. శ్రీ వాసవి వాళ్ళని విడిపించి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లమని తన ఫ్రెండ్కి చెప్పి ఇక లోపలికెళ్ళి దాక్కున్న వాళ్ళ ఒక్కొక్కరి కాళ్ళు చేతులు ఫట్ ఫట్ అంటూ విరగొట్టి ఒక్కొక్కడి బాడీలో ఏ పార్ట్స్ పనిచేయకుండా చేసి మార్చురీకి పార్సల్ పంపించి ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్క నుండి బయలుదేరాడు శ్రీ. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ కారులో ఉన్న శ్రీజ కార్ దిగి శ్రీని చూసి పరుగున వచ్చింది. తనని ఆఫీస్లో ఉండమని చెప్పి శ్రీ వీళ్ళ దగ్గరికి వచ్చాడనమాట. అతన్ని అలా వదిలి ఉండలేక సెక్యూరిటీతో గొడవపడి మరీ వచ్చింది శ్రీజ. ఏమైంది బేబీ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని తల నిమురుతూ అంటాడు. నన్ను వదిలి ఇలా వచ్చేస్తే నేను ఎలా ఉంటాననుకున్నావు? ఇక్కడికి రావడం అంత సేఫ్ కాదు బేబీ, అందుకేగా ఆఫీస్లో ఉండమని చెప్పాను. సరే కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని లెక్కలు తేల్చాల్సిన టైం వచ్చేసిందిగా, ఎవరివి వారికి ఇచ్చేయకపోతే ఎలా అన్నాడు ఈవిల్ స్మైల్ ఇస్తూ. అంటే వాళ్ళని చంపేస్తావా? అంత ఈజీగా చంపేస్తే ఎలా చెప్పు. నువ్వేం టెన్షన్ పడకు, అస్సలు చంపను బేబీ. ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది శ్రీ, ఇక వదిలేసి. ఇన్నాళ్ళుగా నీకు తెలియదేమో అని భయపడ్డాను, ఇప్పుడు నీకు నిజం తెలిసిందిగా. మన వాళ్ళకి ఏం కానివ్వమని నాకు ధైర్యం వచ్చేసింది. ఇక పద, ఇంటికెళ్దాం. డోంట్ వర్రీ బేబీ, అలా కంగారు పడిపోతే ఎలా? అంత పాపం చేసిన వాళ్ళని ఊరికే వదిలేయడం మంచిది కాదు. అయినా నీ అంత జాలిగుండే నాకు లేదులే అంటూ మేడంని ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని చెబుతుంటే, నో శ్రీ, నిన్ను వదిలి నేను అస్సలు ఇల్లను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు. ఈ ప్రాసెస్లో నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నేను దూరంగానైనా ఉంటాను, కానీ నీకేదైనా అయితే మాత్రం ఈ గుండె ఆగిపోతుంది అంటూనే అతడిని గట్టిగా చుట్టేసింది. ఇక చెబితే వినదు అని అర్థమైన శ్రీ, సరే అంతా ఆశగా ఉంది కదా, వాళ్ళని చంపకుండా ఎలా వదిలిపెడతానో నువ్వే చూడు పద అంటుంటే, అవసరమా ప్లీజ్ శ్రీ అని భయం భయంగా అంటుంటే, నిన్ను ఇంత అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయకుండా వదిలిపెట్టమని అడుగుతున్నావు, నీకు ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది అని ఆమె బుగ్గనిమురుతూ అంటుంటే, అతని చేతి తీసుకుని ముద్దు పెడుతూ, నాకు నువ్వు కావాలి శ్రీ, నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రేమ కోసం నా ప్రేమని వదులుకోమని చెప్పినా వదులుకుంటాను, ఎందుకో తెలుసా, నువ్వు ప్రాణాలతో ఉండాలి అనింది బాధగా చూస్తూ. నా ప్రాణానికి ఏమవుతుందే మెంటల్, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమో శ్రీ, నేను నా జీవితంలో చాలా కష్టాలను అనుభవించాను. 100 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్లలోనే అన్నీ చూసేశాను. ఇక నా అన్న వాళ్ళు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నాకు, అందుకే నా బాధంతా. నీకు చీమ కుట్టినా ఓర్చుకునే శక్తి నాకు లేదు, నన్నింకా బాధ పెట్టకు, నాకు నువ్వు కావాలి శ్రీ ప్లీజ్ అంటూ అతడి గుండెల్లో ఒదిగిపోయి
కన్నీళ్లతో అతని షర్ట్ని తడిపేస్తుంటే ఆమెను గట్టిగా హత్తుకొని తల మీద ముద్దు పెడుతూ, నాకేమవుతుందిరా, నువ్వున్నావుగా, నీ ప్రియుడి మీద నమ్మకం లేదా అన్నాడు. నమ్మకం లేక కాదు, మన టైం బాగోలేకపోతే ఏదైనా జరగొచ్చు. మన టైం చాలా బాగుంది బేబీ, నీ ప్రేమే నన్ను కాపాడుతుంది, డోంట్ బీ ఫియర్ అంటూ ఆమెతో పాటు కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు శ్రీ. ఇక మనసు మొత్తం ఆందోళనగా మారిపోయింది శ్రీజకి. అక్కడ ఏం జరుగుతుందోనని, ఆమె టెన్షన్ పడుతుందని అబ్జర్వ్ చేసిన శ్రీ ఒక చేత్తో ఆమెని గుండెలకి దగ్గరగా ఆదుముకుంటూ, డోంట్ వరీ బేబీ, నేనున్నానుగా, నీ ప్రియుడు అప్పటిలా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఏంటి, ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు, ఎంతమందినైనా ఒక్క చేత్తో మట్టి కరిపించేంత బలం వచ్చేసింది చూడు అంటూ అతడి బైసప్స్ చూపిస్తుంటే నవ్వింది చిన్నగా. నవ్వేశావా, ఎప్పుడిలాగే నవ్వుతూ ఉండు బేబీ, చాలా అందంగా ఉన్నావు, ఇక అంతా మంచి జరుగుతుంది అంటూ నుదిటిపై ముద్దు పెట్టి వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినీ రావడంతో కార్ ఆపి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు శ్రీ. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ ఒంట్లో వణుకు పుడుతోంది శ్రీజకి. అతడి చెయ్యిని గట్టిగా పట్టుకుంది. ఆమె టెన్షన్ పడుతుంది అని అర్థమైన శ్రీ ఒక చేత్తో ఆమెని గుండెలకు అదుముకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతడి దగ్గర గన్ గానీ స్వర్డ్స్ గానీ ఎలాంటి వెపన్స్ లేవు. ఇంత ధైర్యంగా ఎలా వెళ్తున్నాడా అని ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీజ. అతడి పవర్ తెలీదుగా, ఇంకా చిన్నపిల్లాడే అనుకుంటోంది. సంతోషంగా ఉన్న ఫ్యామిలీని నాశనం చేసి అతడి మినిస్టర్ పదవి నుండి రిటైర్మెంట్ తీసుకుని చెన్నైకి షిఫ్ట్ అయిన మాజీ మినిస్టర్ అమిత్ మిశ్రా, హీరా ఫాదర్ విత్ అన్షు ఫాదర్ వరదరాజులు ఇద్దరూ కలిసి ఢిల్లీలో టాప్ కంపెనీగా పేరొందిన వ్యాసన్ కృష్ణ చైతన్య ఫ్యామిలీని నాశనం చేసి తాపీగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించగానే ఒంట్లో రక్తం ఉరకలు వేస్తుంది శ్రీకి. ఒక్కొక్కడిని పార్ట్ పార్ట్గా నరికి అడ్రస్ లేకుండా చేయాలని అనిపిస్తున్నా, అంత ఈజీగా చంపితే ప్రాణం విలువ ఏం తెలుస్తుంది అని తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీజని పక్కన సోఫాలో కూర్చోబెట్టి, ఇక్కడ ఏం జరిగినా కన్నార్పకుండా చూడాలి, నువ్వు చూడడం నేను చూడాలి, కన్ను మోస్తే దెబ్బలు పడతాయి అన్నాడు సీరియస్గా శ్రీజకి చెబుతూ. అతని మాటలకి భయం వేస్తుంటే, డోంట్ వరీ బేబీ, మనల్ని ఇంతలా బాధ పెట్టిన వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు, ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా, మీ అమ్మా నాన్నని చంపిన వాళ్ళని అంత ఈజీగా వదిలిపెడతావా అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంది శ్రీజ. తనకు ఎలా తెలుసు అన్నట్లు, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, లుక్ హియర్ అంటూ వాళ్ళని చేరుతుంటే ఎవరో వచ్చినట్లు అనిపించి తల పక్కకు తిప్పి చూశారు. ఎదురుగా 6 అడుగుల కటౌట్, అతని కళ్ళు అగ్నిగుండల్లా బగబగా మండుతుంటే ఒక్కసారిగా కళ్ళు పేలిపోయాయి ఇద్దరికి. శ్రీవత్స, ఇప్పుడే వచ్చావా, రారా, మేము చూడనే లేదు అంటూ లేని ప్రేమని ఒలకబోస్తూ దగ్గరికి వస్తుంటే, అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదంకుల్, ఎందుకింకా నాటకాలాడి నన్ను ఎన్ని రోజులు మాయ చేద్దామనుకుంటున్నారు, మీ గురించి నాకు తెలీదు అనుకుని ఈ విధవేషాలు ఎన్ని రోజులేస్తారు అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు శ్రీవత్స, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అంకుల్, ఇన్ని రోజులు మీ టైం బాగుండి జనాలలో తిరిగారు కానీ ఇప్పుడు పర్మినెంట్గా బెడ్కి అంకితమయ్యే రోజులొచ్చేశాయి అంటున్నా అతని మాటలకి భయం భయంగా చూస్తూ, అసలేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావట్లేదు శ్రీవత్స అన్నారు. తెలియనట్లు అమాయకంగా ఫేస్ పెట్టి, అయ్యో ఏం అర్థం కాలేదో, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంకుల్, దానికి ఆన్సర్స్ నేనిస్తానుగా. అదేంటి శ్రీవత్స అలా మాట్లాడుతున్నావు అంటూ బియర్ బాటిల్ని ఎత్తి అతన్ని కొడుతుండగా ఆల్రెడీ అలర్ట్గా ఉన్న శ్రీ ఎత్తిన బాటిల్ని చేతితో పట్టుకొని వరదంకుల్ నెత్తి మీద గట్టిగా ఒక్కటిచ్చాడు. అంత గట్టిగా కొట్టేసరికి తల మీద గ్లాస్ పీసెస్ గుచ్చి రక్తం చిమ్మింది. అలా కొట్టగానే ఒక్కసారిగా దిగ్గున లేచాడు మినిస్టర్. ఇన్నేళ్లుగా శ్రీ వాళ్ళు ఏది చెబితే అది వింటున్నాడు, ఏదైనా చేయొచ్చు అని కంపెనీని దోచుకున్నారు. శ్రీ అవన్నీ గమనిస్తున్నాడే కానీ దేనికైనా టైం రావాలి అని ఇన్నేళ్లుగా సైలెంట్గా ఊరుకున్నాడు. ఎందుకంటే మొదటగా శ్రీజ ముఖ్యం కాబట్టి, ఆమె మీద టెన్షన్తో అవేవీ పట్టించుకోలేదు శ్రీ. ఎంత పవర్ఫుల్ అయినా శ్రీజ అనే వ్యసనానికి లొంగిపోయాడు. ఇక అసలైన మాన్స్టర్ ఆమె కనబడిన మరుక్షణం బయటకు వచ్చాడు. ఇక శత్రువు గుండెల్లో మోతే చుట్టూ ఉన్న రౌడీలు శ్రీ మీదకి దూసుకొస్తుంటే ఒక్కొక్కడిని కాళ్ళు చేతులు విరిచి పక్కన పడేసి
మినిస్టర్ని చేరాడు. బేబీ చూస్తున్నావా అంటూ మినిస్టర్ పీకపట్టి గోడకి అదిమాడు. చూస్తున్నావా అన్నట్లు ఆమెను చూడగానే శ్రీజకి భయం వేస్తున్నా కానీ చూస్తున్నా అన్నట్లు తలూపింది. ఏంట్రా, ఏ తప్పు చెయ్యని నా కన్న తండ్రిని పాయిజన్ ఇచ్చి చంపేస్తారా? నీకేం పాపం చేశాడ్రా అంటూ పీక వదిలి బియర్ బాటిల్ పగలగొట్టి పగిలిన బాటిల్ని గోడకి అదిమిన చేతికి గుచ్చగానే ఆ గ్లాస్ పీస్ చేతిలోకి దూసుకుపోయి రక్తం బొటబొట కారుతోంది. నొప్పికి అరుస్తున్నాడు గట్టిగట్టిగా. ఇంకో బాటిల్ని ఇంకో చేతికి గుచ్చాడు. నొప్పికి వాడు పెట్టే గావు కేకలు. ఆ ఇల్లంతా మారుమ్రోగుతుంటే పైన తాపీగా టీవీ చూస్తున్న హీరాకి వినిపించాయి. వెంటనే పరుగున కిందికి వచ్చింది. వాడిని గోడకి గ్లాసెస్తో లాక్ చేసి తల తిప్పి హీరాని చూశాడు. కోపం కట్టలు తెంచుకుంది. ఆమె జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి శ్రీజ కాళ్ళ మీదకి విసిరికొట్టాడు. ఒక్కసారిగా వెనక్కి అడిగేసింది శ్రీజ. స్టాప్ దేర్ అన్నాడు శ్రీజని గుడ్లు ఉరిమి చూస్తూ. అతడి బేస్ వాయిస్కి ఉలిక్కిపడి అలాగే నిలబడిపోయింది శ్రీజ. హీరా తల శ్రీజ కాలికి తగలగానే ఆమె ఈగో దెబ్బతిని విసురుగా అక్కడి నుండి లేచి శ్రీజని చంపేసేలాగా చూస్తూ శ్రీని చూసింది హీరా. ఏం చేస్తున్నావు శ్రీ అనింది గట్టిగా. లుక్ దేర్ అన్నాడు గోడకి ఉన్న ఆమె తండ్రిని చూపిస్తూ. అలా చూడగానే ఒక్కసారిగా షాకు గురైంది. డాడ్ అంటూ పరుగున వెళ్తుంటే ఆమె చున్నీ మెడకు బిగించి వెనక్కి లాగాడు. ఎదురుగా చూస్తున్న శ్రీజ శ్రీ అంటూ అరిచింది. డోంట్ షౌట్ అంటూ నోటి మీద వేలు పెట్టి చూపించాడు శ్రీజకి. శివతాండవం చేస్తున్న ఉగ్రుడిలా ఉన్న అతడి కళ్ళని చూసి నోరు మెదపలేదు శ్రీజ. హీరాని అలాగే లాక్కొచ్చి గోడకి అదిమి ఆమెను ఆసంతం స్కాన్ చేస్తూ, ఏంటే ఏమన్నావు, నాతో పడుకుంటావా? కొంచెం కూడా సిగ్గులేదు, ఆడదానిగా పుట్టావు. ఒక మగాడికి డ్రగ్ ఇచ్చి వాడితో పడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదు? నీకు బయట బరితెగించి పడుకునే వేషకి ఏం తేడా లేదు అంటున్న అతడి మాటలకి ఎవరో వచ్చి లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది హీరాకి. నువ్వు చేసిన ఘనకార్యానికి నా కుటుంబం ముక్కలైపోయింది. నా తండ్రి చచ్చిపోయాడు, నిన్ను ఏం చేసినా పాపం లేదే శ్రీజ అని అరిచాడు గట్టిగా. హా అంటూ ఉలిక్కిపడి చూసింది అతడిని. దిన్నేం చేద్దామో నువ్వే చెప్పు అంటుంటే, నన్ను క్షమించు శ్రీ అంటూ దండం పెట్టింది హీరా. నిన్ను క్షమించడమా? మా బ్రతుకులను అల్లకల్లోలం చేసిన నిన్ను, ఏం చేసినా పాపం లేదు, దానంత మంచి మనసు నాకు లేదు. కానీ శ్రీజ, ఏం చేస్తే నీ కోపం తీరుతుంది చెప్పు, చేస్తాను అంటూ కళ్ళెగరేశాడు. ఒక ఆడపిల్లగా ఏం చెబుతుంది, అందరి జీవితాలను నాశనం చేసిందని తెలుసు. బట్ తను ఒక ఆడపిల్లగా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది శ్రీజ. చెప్పు అంటూ గద్దించాడు. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన అన్యాయాన్ని పూడ్చలేం కదా, వదిలేసే శ్రీ అనింది శ్రీజ. నా తండ్రిని చంపేశారే, అయినా వదలమంటావా అన్నాడు ఆమెను షార్పుగా చూస్తూ. ఆమె చంపింది అని నువ్వు కూడా తనని చంపేస్తే వాళ్లకు నీకు తేడా ఏముంది శ్రీ అనింది శ్రీజ. అచ్చా, తేడా లేదని అలాగే వదిలేయమంటావు? పాపాలు చేసిన వాళ్ళేమో సంతోషంగా భూమిద తిరుగుతారు, ఏ తప్పు చేయని నువ్వు నేను మాత్రం ఏడుస్తూ కూర్చోవాలా అన్నాడు ఆమె పీకని గట్టిగా నొక్కుతో. ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే శ్రీజ చూడలేక కళ్ళు కిందకు దించేసింది. లుక్ ఎట్ హర్ అన్నాడు గట్టిగా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.